సహజంగా మగవారి ఆడవారి శరీరాకృతి తత్వాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. అంతేకాకుండా వారిలో ఉత్పన్నమయ్యే హార్మోన్లలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. దీనికి కారణం వేర్వేరు శరీర భాగాల్లో కొవ్వు పెరగడం వల్ల ఇద్దరికి వేర్వేరు భాగాల్లో బాడీ పెరుగుతుంది. దీనికి సంబంధించిన మరికొంత ఇన్ఫర్మేషన్ మీకోసం. ఆడ మరియు మగవారిలో హార్మోన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. కొన్ని హార్మోన్లు కొవ్వు నిల్వ జీవక్రియని ప్రభావితం చేస్తాయి. ఆహారం శారీరక కారకాలు కూడా మగ ఆడవారిలో కొవ్వు కేంద్రంలో తేడా ఉంటుంది. అదేవిధంగా మగవారు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొంటారు, కానీ ఆడవారు అంత ఎక్కువగా వర్కౌట్ చేయరు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో ఆడవారికి నడుము హిప్స్ ప్రాంతాల్లో కొవ్వు పేరుకుపోతుంది, కానీ మగవారికి అలా కాదు, చాలా ఫాస్ట్గా పొట్ట పెరుగుతుంది. ఎందుకంటే ఆడవారిలో మెనోపాస్ తర్వాత ఈస్ట్రోజిన్ స్థాయిలు తుంటి నుండి తొడలు పొత్తికడుపు వరకు తగ్గుతుంది. అందుకే ఆడవారు మెనోపాస్ టైంలో బరువు పెరుగుతారు. హార్మోన్స్ కారణంగా ఆడ మగవారి శరీరాల్లో వివిధ చోట్ల కొవ్వు పెరిగిపోతుంది. మగవారికి కడుపు ప్రాంతంలో పెరిగిపోతుంది, అందుకే ఆడవారి కంటే మగవారికి పొట్ట త్వరగా పెరుగుతుంది. కానీ మహిళల హార్మోన్ల కారణంగా తొడ నడుము ప్రాంతంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. అధిక బరువు కారణంగా గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటీస్, కొన్ని రకాల క్యాన్సర్లు కూడా పెరుగుతాయి. ఆడవారిలో అధిక బరువు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్, మెటబాలిక్ సిండ్రోమ్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు పెరుగుతాయి. అధిక బరువు కారణంగా శరీరం లావుగా మారడం ఆడ మగవారిలో డిఫరెంట్గా ఉన్నప్పటికీ ప్రమాదం మాత్రం ఇద్దరికి సమానంగానే ఉంటుంది. ఆడవారిలో జీవక్రియ మగవారి కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ హార్మోన్ల చేంజెస్ జీవనశైలి కారణంగా అధిక బరువుతో బాధపడాల్సి వస్తుంది. సో చూశారు కదా, ఆడ మరియు మగవారిలో హార్మోన్లు డిఫరెంట్గా ఉండటం, శరీరాకృతి శరీర తత్వాలు కూడా వేరుగా ఉండటం వల్ల ఎవరికి ఏ శరీర భాగాల్లో కొవ్వు పేరుకుపోయి అధిక బరువు సమస్యలు ఎలా వస్తాయో తెలుసుకున్నాం కదా. ఇలాంటి మరెన్నో హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి టిప్స్తో మళ్ళీ కలుద్దాం.